टांगी चिकेन ड्रमस्टिक डिश की कावाल्सिन इंग्रीडियंट्स ओकसारी चूद्दाम चिकेन लेग ఒక పీసు కీరా టొమాటో నిమ్మకాయ బాదాం యాపిల్ సైడర్ వెనిగర్ టొమాటో సాస్ పుదీనా టొబాస్కో సాస్ క్యాషూ అంటే జీడిపప్పు అంజీర్ ఇంకా ఎండు ద్రాక్ష ఇదన్నమాట ఇదేంటంటే టొమాటోతోటి ట్యాంగినెస్ తీసుకొస్తాము దాంతోపాటుగానే కొద్దిగా స్వీటర్ సైడ్ కూడా ఉంటుంది డ్రై ఫ్రూట్స్ తోటి సాస్ అంటే హాట్గా ఉన్న సాసెస్ని కూడా యూస్ చేస్తున్నాం కాబట్టి ట్యాంగీగా సావరీగా అలాగే చూసినట్లయితే స్పైసీగా కూడా ఉంటుంది అనమాట అంటే అన్నిటి కాంబినేషన్లో ఉంటుంది చక్కటి సాస్ ఒకటి రెడీ అవుతుంది ప్రిపరేషన్ స్టైల్లోనే చాలా బాగుంటుంది సో విల్ మూవ్ ఆన్ ఓకే ఫస్ట్ ఏం చేద్దామంటే యథావిధిగా చికెన్ ఫస్ట్ కుక్ అయిపోవాలి కాబట్టి యూజువల్గా మనం ఏం చేసుకుంటామంటే ఫస్ట్ చికెన్ కుక్ చేసేసుకుంటాము సో దట్ మిగిలిన ఇంగ్రీడియంట్స్కి డిలే అవ్వకుండా దాంతోపాటుగానే చికెన్ కుక్ అయ్యేంతవరకు మిగిలిన ఇంగ్రీడియంట్స్ ఎక్కువగా కుక్ అయిపోకుండా ఉండడానికి హెల్ప్ అవుతూ ఉంటుంది కాబట్టి పెనం పెట్టేసుకొని ఆయిల్ వేసుకున్న వేడైన తర్వాత చికెన్ కుక్ చేసుకోవచ్చు సో ఫస్ట్ ఏం చేద్దామంటే ఇందులో టొమాటో ఒక్కటే మనం చాప్ చేయడానికి అండ్ పుదీనా ఇట్లాంటివి మాత్రమే చాపింగ్ కోసం రిక్వైర్మెంట్ ఉంది మిగతా అంతా కూడా యాజ్ యూజువల్గా వేసేసుకోవచ్చు ఫస్ట్ చికెన్ ఒకటి కుక్ అవ్వాలి దానికోసం ఎలాగో పెనం వేడవ్వాలి కాబట్టి ఫస్ట్ పుదీనాని ఫైన్ చాప్ చేసుకుంటున్నాను బాగా ఫైన్ చాప్ కావాలి గుజ్జు గుజ్జుగా అయిపోయేలాగా రావాలన్నమాట పుదీనా అలా పక్కనకి వెళ్ళిపోయింది నౌ ఐ విల్ యాడ్ చికెన్ అలా చక్కగా చికెన్ కుక్ అవుతూ ఉండని ఈ లోపు మనకు కావాల్సిన ప్రిపరేషన్స్ అన్నీ కూడా చేసుకుందాం జీడిపప్పు ఉంది కదా జస్ట్ ఒక రెండు మూడు జీడిపప్పుల్ని స్ప్లిట్ చేసుకుంటున్నా అంతే అండ్ బాదాంని చాప్ చేయాలి అలా చాప్డ్ బాదాం కూడా కప్లో ఉంచేసుకున్నాను ఒక రెండు బాదం అలాగే ఉంచుకున్న గార్నిష్ కోసం చికెన్ మాత్రం నీట్గా జాగ్రత్తగా కుక్ చేసుకోవాలి అన్ని వైపుల నుంచి ఆ పనిలో ఉన్నాం ఫస్ట్ అండ్ వాట్ నెక్స్ట్ కీరా కీరా కూడా క్యూబ్స్ లాగా కావాలి సీడ్లెస్ ఈ కీరా ఏంటంటే లాస్ట్లో మొత్తం కుక్ అయిపోయిన తర్వాత దించుకునే ముందు ఒక రెండు నిమిషాల ముందు వేసి అలా హీట్ చేసి దించేసుకుంటాము అంత అలా చాప్ చేసి సైడ్కి పెట్టేసుకుందాం చికెన్ పరిశీలిద్దాం ఈ చికెనే కొద్దిగా టఫ్ జాబు చికెన్ ఒక్కటి కుక్ అయిపోయిందంటే అన్నీ రెడీ అయిపోయినట్లే అండ్ టొమాటో టొమాటో బాగా గుజ్జు గుజ్జుగా అంటే సాస్ తయారవడానికి సరిపడే విధంగా గుజ్జుగా రావాలి అందుకని
వీలైనంత ఫైన్ చాప్ చేయాలన్నమాట. బాగా సన్నగా నిలువుగా చాప్ చేసుకొని ఆ తర్వాత అడ్డంగా కూడా చిన్న ముక్కలు బాగా వీలైనంత చిన్న ముక్కలు కనుక చేసుకున్నట్లయితే ఫైన్ చాప్ వచ్చేస్తుంది. ఆల్రెడీ గుజ్జు గుజ్జు అయిపోయినట్లుగా ఎప్పుడైతే వేడిగా పెనంలో వేసి కొద్దిగా సోతే చేస్తామో ఫాస్ట్గా గుజ్జు అయిపోతుంది అన్నమాట. చికెన్ కూడా కుక్ అయిపోయింది అదే సమయంలో. సో నౌ వన్ బై వన్ అందులో వేసుకొని కుక్ చేసుకున్నాం. ఫస్ట్ జీడిపప్పులు వేస్తున్నాను. అలాగే బాదాం, టొబాస్కో సాస్, అండ్ టొమాటో సాస్. అలాగే ఇందులో పుదీనా వేస్తున్నా, అంజీర్ హోల్ అంజీర్ అలా వేస్తున్నాము. అలాగే కిస్మిస్ వేస్తున్నాను, యాపిల్ సైడర్ వెనిగర్. అండ్ టొమాటో. కొద్దిసేపు మగ్గాలి, దానికి సాల్ట్ కూడా వేస్తే కొద్దిగా ఫాస్ట్గా మగ్గుతుంది, అందుకని కొద్దిగా సాల్ట్ వేసి వదిలేస్తాం. మొత్తం అంతా టొమాటో మెత్తగా అయిపోయిన తర్వాత ఏం చేద్దామంటే ఒక కప్పు వాటర్ వేసుకుంటే అదంతా సాస్ లాగా తయారవుతుంది. సో వేసుకొని ఆ సాస్లో గుజ్జులో ఇదంతా కుక్ అవ్వాలన్నమాట. ఇప్పుడు సీజనింగ్స్ చెక్ చేసుకొని ఉప్పు కారాలు సరిపోయాయా, సరిపోకపోతే కొద్దిగంతా యాడ్ చేసుకోవాలి. ఆ విధంగా కొద్దిగా ఉప్పు వేసాను, అలాగే పెప్పర్ కూడా వేసేసుకున్నాం. లాస్ట్కి వచ్చేసాము, ఫైనల్గా కీరా వేస్తున్నా, దాంతోపాటు నిమ్మకాయ చెక్క. డిష్ రెడీ అయిపోయింది, దీన్ని ప్రెజెంటేషన్లో పెట్టి ఎలా ఉందో మీకు చూపిస్తాను.